గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ లో వెచ్చిపోయాడు. టాలీవుడ్ లో ఉన్నంతసేపు ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోలను మాత్రమే టార్గెట్ చేసిన వర్మ ఇప్పుడు ముంబైకి మకాం మార్చడంతో తన విమర్శలకు నేషనల్ స్టార్స్ ని టార్గెట్ చేశాడు. అందుకే ఈసారి అమితాబ్ ను పొగడాలన్న ఆలోచనలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మీద విమర్శలు చేశాడు. అమితాబ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన థీమ్ సినిమా చూసిన వర్మ ఆ ఆనందంలో అమితాబ్ ను ఆకాశానికి ఎత్తేశాడు. అమితాబ్ హీరోయిక్ పాత్రలకు అదే సమయంలో ప్రయోగాత్మక పాత్రలకు సూట్ అవుతారన్న వర్మ తెలుగులో చిరంజీవి, తమిళ్లో రజనీకాంత్ లాంటి స్టార్స్ ఇలా చేయలేరని అభిప్రాయపడ్డాడు. అమితాబ్ సినీ రంగ అభివృద్ధి కోసం తన ఇమేజ్ పక్కన పెట్టి సినిమాలు చేస్తున్నారంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు, రోబో లాంటి సినిమా అమితాబ్ చేస్తుంటే ఇంకా పెద్ద విజయం సాధించేదని, కానీ థీన్ లాంటి సినిమా రజనీ చేస్తే ప్రేక్షకులు ఆదరించరన్నాడు. థీన్, బ్లాక్, పీకు లాంటి సినిమాలు రజనీ చేస్తే ప్రేక్షకులు నవ్వుకుంటారంటూ విమర్శించాడు. ఇక ఫైనల్ గా రజనీ థీన్ సినిమా చేస్తే ఒక్క మార్కే పడుతుందని, అదే అమితాబ్ కబాలి సినిమా చేస్తే 100 మార్కులు పడతాయంటూ తన అమితాబ్ ను తెగ పొగిడేశాడు. అయితే త్వరలో కబాలి రిలీజ్ కాబోతుంది కనుక ఫ్రీ పబ్లిసిటీ కోసమే వర్మ సూపర్ స్టార్ పై ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. తమన్నా ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది. అభినేత్రి అనే టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభుదేవాకి జంటగా నటిస్తున్న స్టోరీ మొత్తం తమ్ము చుట్టే తిరుగుతుంది. ఈ మూవీకి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే విడుదలై అభిమానులను తెగ కలవర పెట్టేశాయి. మిల్కీని ఫుల్ గా డీగ్లామర్ గా చూపించేసి ఇంట్లో పని మనిషి గెటప్ లో చూపించేయడం చాలా మంది అభిమానులకు మింగుడు పడలేదు. పోస్ట్ లుక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉండే తమన్నాని ఇలా చూడాల్సి వచ్చేసరికి చాలా మంది ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోయారు.